అందరికీ నమస్కారం. మిత్రులారా, క్యాట్రాక్ట్, కళ్ళలో శుక్లాలు అంటారు చూసారా, ఈ ప్రాబ్లం ఈ రోజుల్లో గ్రాడ్యువల్గా పెరుగుతుందని చెప్పచ్చు. అంటే ఏజ్తో వస్తుంది, డెఫినెట్గా కొంత ఏజ్ వచ్చిన తర్వాత కళ్ళలో శుక్లాలు ఫామ్ కావడం అనేది ఉంటుంది. తీసుకుంటే ఏజ్ ఉల్ పాపులేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 4 crores పీపుల్ ఉన్నారంట క్యాట్రాక్ట్తో సఫర్ అయ్యేవాళ్ళు. సో డే బై డే ఆ నంబర్ పెరుగుతూ ఉంది. అలాగే ఏ కంట్రీ తీసుకున్నా కానీ ఇదే పరిస్థితి ఉంది. అంటే ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే, మనకు కంట్లో లెన్స్ ఉంటుంది కదా, ఆ నల్లగుడ్డు ఏదైతే ఉందో, ఆ లెన్స్ ముందు క్లౌడీగా మబ్బులెక్క తయారవుతుంది ఒక లేయర్. మబ్బులెక్క ఎందుకు తయారవుతుందంటే అక్కడ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్ పదార్థాలు ఒకదానికోటి క్లెమ్జీ, ఇలా ఒకదానికోటి అతుక్కుపోతాయి, దూర దూరంగా ఉండాల్సిన కాస్త దగ్గరకు వచ్చేస్తాయి, మందంగా తయారవుతాయి. మందంగా తయారయ్యేదానికి మనకు దృష్టి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళు వస్తే సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయంటే ఇదే, విజిబిలిటీ తక్కువైపోతుంది, కలర్స్ కనిపించవు, అంత మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ముఖ్యంగా నైట్ అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ప్లస్ డ్రై ఐస్ అయిపోతూ ఉంటుంది, మంట ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. ఇవి అంటే సిమ్టమ్ లిస్ట్ ఇవంతా. దీంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏది డిస్క్రిమినేట్ చేయలేరు, కలర్స్ ముఖ్యంగా గుర్తుపట్టలేరు, తెలీదు, ఖచ్చితంగా చెప్పలేరు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అసలు క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది అంటే, ముందే చెప్పాం మనం, ఏజ్తో పాటు వచ్చేటువంటి ప్రాబ్లం ఒకటి. ఏజ్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్కి వచ్చినప్పుడు అది జరిగేది ఒకటి. కానీ ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్లు కూడా వస్తున్నాయి. అంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్ కూడా క్యాట్రాక్ట్ తయారవుతుంది. ఎందుకు అంటే ఎక్స్పోజ్ టు కెమికల్స్, అవసరమైనా కాకపోయినా కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం. కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం ఏంటి, నేనేం కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయట్లేదు కదా, నేను చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే నేను హౌస్ వైఫ్ని, ఇంట్లో ఉంటాను, నేను కెమికల్ ఎక్కడి నుంచి వస్తాయని మీరు అనుకోవచ్చు. కెమికల్ అంటే వెళ్ళి ఆ కెమికల్ షాప్లోనో లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీలోనో పనిచేయాల్సిన అవసరం లేదు. మన ఇంటికి కెమికల్ తెచ్చుకుంటే చాలు. చెప్పాం మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం, ప్రతి దాంట్లో కెమికల్. పొద్దున లేచి బ్రష్ చేసుకునే టూత్పేస్ట్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి పదార్థంలో కెమికల్ లోడే ఉంది, విపరీతమైన లోడ్. దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఏముంది, ఆ కెమికల్ ఎఫెక్ట్ ఏందని మనం పాత వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఆ కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం, ఐస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అక్కడ. సో ఈ పదార్థాలు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు బయట షాపింగ్కి వెళ్ళారనుకోండి, షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టల షాపింగ్ ముఖ్యంగా వెళ్తే, బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ బట్టలు వేస్తారు కదా మన ముందు, దాన్ని లోపల నుంచి తీసి ఇలా ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసి ఒక విధమైనటువంటి స్వెల్ వస్తుంది తెలుసా, కెమికల్, దట్ ఈజ్ కెమికల్. ఎక్కడైనా కొత్త ఇంటికి గృహప్రవేశం పిలిచారు, మీ వాళ్ళు ఎవరో పిలిచారా, మనం హ్యాపీగా వెళ్ళామనుకోండి, అక్కడికి పోయినప్పుడు కొత్తగా పెయింట్లు వేసుంటారు కదా, పెయింట్లు వేసినప్పుడు ఆ పెయింట్ వాసన వస్తుంటుంది, దాన్ని పీలుస్తారు కదా కెమికల్. పాలిష్, ఆడేసినటువంటి వుడ్ పాలిష్ కానీ ఇది ఏదైనా పాలిష్ వేస్తే అది కెమికలే. ప్రతి ఒక్కటి కెమికల్, మనం పీలుస్తాం, పీల్చినప్పుడు లోపలికి వెళ్తుంది, అది స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా కెమికల్ ఎక్స్పోజర్ ఉండడం, స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడడం, ఇంకా డయాబెటీస్ మెలిటస్, షుగర్, బ్లడ్ షుగర్ లెవెల్స్, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దానికి టాబ్లెట్లు మనం వాడతాం కదా, టాబ్లెట్లు వాడతాము, గ్రాడ్యువల్గా డోసులు పెరుగుతాయి, అక్కడి నుంచి ఇంకా టాబ్లెట్లు పనిచేయవని ఇన్సులిన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు చూసినా షుగర్ నార్మలే ఉంటుంది, కానీ లోపల మీ ఐస్ డ్యామేజ్ అవుతాయి, డయాబెటిక్ రెటినోపతి అంటారు, ఐసైడ్ డ్యామేజ్ అయిపోతుంటుంది. సో ఇది ఒక సిమ్టమ్, డయాబెటీస్ మెలిటస్. హై బీపీ, ఫ్లక్చుయేటెడ్ హై బీపీ, తెలియదు, బాగా టెన్షన్స్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీరు మీ బీపీ హై పెరుగుతుంటుంది, జుమ్ము 180 పెరగడం, 100 పడిపోవడం, దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అటువంటి స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్లు, అది ఒకరోజు కాదు, మీ లైఫ్ స్టైల్ అది అనుకోండి, ఖచ్చితంగా ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఎప్పుడైనా కింద పడ్డప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ,
ఈఎన్టీకి సంబంధించినటువంటి అంటే మౌత్ నోసు ఇయర్స్ వీటికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ ఏమంది లేదు అదేం చేస్తుందో చూస్తాం గడ్డి గుడ్డు అనుకున్నాను అనుకోండి గుడ్డు పెట్టిస్తుంది మీ చేత కంటి గుడ్డుని దెబ్బతీస్తుంది. సో ఇటువంటి కండిషన్స్లో మనకు క్యాట్రాక్ట్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆపరేషన్ అందరికీ తెలిసింది ఒకటే, క్యాట్రాక్ట్ ప్రాబ్లం అంటే ఆపరేషన్ ఆ పైన ఉన్నటువంటి ఆ లేయర్ని క్లియర్ చేస్తారు, దానివల్ల వస్తుంది. కానీ దానికి కూడా పోకుండా మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ముందు మన మెడికల్ షాప్లో ట్రై చేసి మన ప్రయత్నాలు మనం చేసి కాకపోతే అప్పుడు మనం ట్రై చేయడం బెటర్ అని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. న్యాచురల్ మెథడ్లో ట్రై చేద్దాం. అఫ్కోర్స్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చాలా మైనర్ సర్జరీ, దాన్ని చేయించేసుకుంటే తొందరగా పని అయిపోద్ది, దాని గురించి వరీగా అనక్కర్లేదు అనుకుంటా. కానీ ఆగిపోతుందా అది? ఒకసారి చేసేసి అయిపోతుందా? మళ్ళీ మళ్ళీ కూడా వస్తూనే ఉంటుంది ఛాన్సెస్. చాలా కేసెస్ చూసాం మేము, క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకో ఒకటి రెండు సార్లు చేయించుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఏమంటే నీ బాడీ కండిషన్ ఇదే కాబట్టి నీకు వస్తుంది అంటారు. మన బాడీ కండిషన్ ఏదో మనకు తెలిసినప్పుడు మనం ఇచ్చేటువంటి ఫుడ్ కూడా మన బాడీని బట్టి మనం ఇచ్చేస్తే సరిపోదా? ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. వై కాంట్ వి ట్రై, ట్రైలేద్దాం. ప్రయత్నిస్తే పోయేదేం లేదండి, మహా అయితే క్యాట్రాక్ట్ పోద్ది అంతే, మనమైతే బోం బాగానే ఉంటాం. దానికి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు ఏమున్నాయి? సో ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ముందుగా ట్రై చేయాల్సింది కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి బొండంలో ఉంటాయి చూసారా, ఆ నీళ్ళు కొబ్బరి బొండంలో ఉండే నీళ్ళు తీసుకొని ఏ కండ్లో అయితే మీకు క్యాట్రాక్ట్ ఉందో దాంట్లో ఒక 2 డ్రాప్స్ వేసేసేయండి. డైరెక్ట్గా 2 డ్రాప్స్ వేసి కళ్ళు మూసేసి పడుకోవడమే. ఒక 20 టు 30 మినిట్స్ పడుకోవచ్చు. ఇంకొక రెమెడీ కాస్టర్ ఆయిల్, ఆముదం చిక్కగా మనకు దొరుకుతుంది కదా, మంచిగా ఆముదం. దీన్ని అయితే చాలా వరకు మీకు వీలైతే క్లీన్ చేసింది తీసుకోండి, ఎందుకంటే మన కన్సెప్షన్ కంటే అది వేరే కరెంట్ కంట్లో వేస్తాం కాబట్టి. దాన్ని రిఫైన్డ్ కాస్టర్ ఆయిల్ దొరికితే తీసుకోండి, దాంట్లో హెక్సాన్ ఫ్రీ అంటారు దాన్ని. సో అంటే ఈ పొట్టు అదంతా తీసేసి ఏమి ఇరిటేషన్ కాకుండా ఉండేది అటువంటిది తీసుకొని పలచగా దాన్ని ఒక్క డ్రాప్ ఒక కంట్లో, ఏ కంట్లో అయితే మీకు క్యాట్రాక్ట్ ఉందో దాంట్లో ఒక డ్రాప్ వేసేసి పడుకొని నిద్రపోవాలి. త్రూఅవుట్ ద నైట్ అలాగే ఉంచేయండి దాన్ని. పొద్దున్న లేచి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు, ఇది చేయొచ్చు. దీన్ని చేస్తే కూడా క్యాట్రాక్ట్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది, అది పల్చగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కొంచెం మనకు మంట అనిపిస్తుంది కానీ దీన్ని ట్రై చేయొచ్చు, ఆనియన్ జ్యూస్, ఉల్లిపాయ, ఉల్లిపాయ రసం ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ రసం ఒక 1/2 స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకొని 1/2 స్పూను నిమ్మరసం కలపాలి. ఈక్వల్ 2 ఈక్వల్ క్వాంటిటీలో కలపాలి. కలిపి దాన్ని 1 డ్రాప్ కంట్లో వేయాలి. వినడానికి కొంచెం భయం ఉంటుంది, అమ్మ నిమ్మ రసం కంట్లో పడితే ఏమన్నా ఉంటుందా, కానీ ఆ ఇరిటేషన్కి 2 ఆనియన్, దీనిలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఇరిటేషన్కి ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి ఆ లేయర్ ఏది క్లౌడీ లేయర్ మన కంటి ముందు ఉందో అది పల్చగా అవుతుంది. పల్చగా అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. వేసేసి ఒక 10-15 మినిట్స్ ఉండాలి. దాన్ని వేసేసి లైట్గా మైల్డ్గా దాన్ని మధ్య నీళ్ళు కారుతాయి, కారణమండి. కానీ దీనివల్ల రిజల్ట్ ఉంది. కాకపోతే చాలామంది భయపడిపోతారు దీన్ని, అమ్మ కళ్ళలో మంట పుడుతుంది కదా కష్టం సార్ అంటారు. ఓకే, అది కాకపోతే మిగతాయి. అందుకే మనం 3 రకాలైనటువంటి రెమెడీస్ని మనం మీతో షేర్ చేస్తున్నాం. దీన్ని ట్రై చేయండి వీటిని. అలాగే డైట్లో కూడా మీరు ఎక్కువ అల్లం ఎక్కువ వాడుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ వెల్లుల్లి మన వంటింట్లో ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి తీసుకొని బాగా పెద్ద 2-3 తీసుకొని బాగా నమలాలి దాన్ని నోట్లో. నోట్లో అంటే పండ్లు డ్యామేజ్ అవుతాయి, అది వేరే తీరి ఉంటుంది కానీ ఏం కాదు, అంతేం కాదు. కానీ మీరు బాగా నమిలితే ఆ ఘాటు పైకి వెళ్తుందండి, మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. మీ బ్రీతింగ్ కూడా మారుతుంది కదా, సో ఆ స్ప్రెడ్ అయిపోయి కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి దాంతో. ఎంతసేపు నోట్లో ఉంచుకోగలిగితే అంత మంచిదని చెప్తాం. ఇంకొన్నిసార్లు ఏం చెప్తాం అంటే దాన్ని ముక్కలు చేసి నోట్లో వేసుకొని మెల్లగా దాన్ని చప్పరిస్తూ ఉండడం, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కూడా చేయొచ్చు, కానీ నమిలితేనే తొందరగా అయిపోతుంది. ఎంతసేపు నోట్లో పెట్టుకోగలం మనం? అదంత కంఫర్టబుల్గా స్వీట్ కాదు కదా నోట్లో పెట్టుకొని ఉండడానికి. కాబట్టి దీన్ని ట్రై చేయొచ్చు. అలాగే గ్రీన్ టీ, గ్రీన్ టీని మీరు ఎలా తయారు చేస్తారు, మామూలుగా
మనం వాటర్ తీసేసుకొని ఒక కప్పు వాటర్ హాట్ వాటర్ తీసుకొని గ్రీన్ టీ దాంట్లో మిక్స్ చేస్తాం కదా, మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కాటన్ ముంచి ఆ కాటన్ని కళ్ళ మీద పెట్టండి. ఇంకా అలోవెరా దొరుకుతుంది మనకు, కలబంద దొరికితే దానిలో కలబంద జ్యూస్ జెల్ తీయొచ్చు. లేకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే కలబందని జస్ట్ కట్ చేసి పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా పై లేయరు, దాన్ని తీసేస్తే లోపల జెల్లీ లెక్క మనకు ఉంటుంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగైపోతుంది కదా, ఆ చల్లగైపోయిన దాన్ని కంటి మీద పెట్టండి. క్లోజ్ ఐస్, ఐస్ క్లోజ్ చేసి దాని మీద ఆ కంటి మీద ఇది పెడితే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి బాగా పెరుగుతుంది. ఇనిషియల్గా పెట్టగానే చిల్డ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఇమ్మీడియట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కానీ తర్వాత బాడీ రిక్యూపరేటివ్ పవర్స్ ఏం చేస్తాయంటే అక్కడ మ్యాక్సిమం ఫ్లషింగ్ చేస్తాయి. ఫ్లషింగ్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాబ్లం క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు బాగుంటాయి. అలాగే ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటే ఇదే అవిసే గింజలు ఉంటాయి కదా, దాని ఆయిల్ ఎక్కువ వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ మీరు డ్రెస్సింగ్ ఏదైనా అంటే ఫుడ్ సలాడ్స్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు దాని మీద డ్రెస్సింగ్ లెక్క వేసుకోవచ్చు. మీ కూరలో ఎక్కువ వాడుకోవచ్చు. అల్లం ఎక్కువ వాడాలి. ఇవి కొన్ని చేంజెస్ ఇవి కానీ చేసుకోగలిగితే మీకు ఈ క్యాట్రాక్ట్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు. ఒక స్ట్రీమ్ లైన్ రాసుకోవాలండి వీటిలో. ఇది ఒకటి చేయాలని కాదు, మనం ఒక రోజులో తినేటువంటి ఆహార పదార్థాల్లో మ్యాక్సిమం నేను చెప్పిన ఉండేటట్టు ట్రై చేయండి. ఒక 45 డేస్ ట్రై చేయండి. 45 డేస్ to 90 డేస్ అని చెప్తాం మేము, దీన్ని ట్రై చేయండి. ఇవన్నీ టెక్నిక్స్ మీరు ట్రై చేసి అప్పటికీ మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. కొంతమంది మీకు ఏమాత్రం రిజల్ట్ కనిపించిందా, ఒక 1 month 1.5 month మనం ఈ చేయగానే రిజల్ట్ కనిపించిందా, స్టిక్ అంటూ దట్, అదే కంటిన్యూ చేయండి. ఇంకా ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా దాన్ని కంటిన్యూ చేయండి, అంతే. ఇది చేస్తే మీకు రిజల్ట్ బాగుంటాయి. మేము చాలామందికి వాడాము, మ్యాక్సిమం నెంబర్కి నెంబర్ వచ్చింది. ఒకటి కాకపోతే ఒకటైనా పనిచేసింది వాళ్ళకి. ఇనిషియల్ స్టేజ్లో ఉంటే రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. బాగా ముదిరిపోతే దానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఓపిక ఉండాలి. మేము చెప్పేటన్నీ ఒకటే, ఎంతకాలం వాడితే ఇది తగ్గుతుంది అని మమ్మల్ని అడుగుతారు. మేము చెప్పేది రివర్స్, అది తగ్గేంతవరకు మీరు వాడాలి. ఆ ఓపిక ఉంటేనే ఇటువంటి హోమ్ రెమెడీస్ పనిచేస్తాయి. లేకపోతే మనం చెప్పినట్టు అది ఎన్వ్. కాబట్టి మిత్రులారా, దీన్ని ట్రై చేయండి. సాధ్యమైనంతవరకు సర్జరీస్, ఇటువంటి మెడిసిన్స్ని, బయట దొరికేటువంటి మెడిసిన్స్ని అవాయిడ్ చేయడానికే మనం ఇటువంటి వీడియోస్ చేస్తున్నాం, ఆదరిస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఇది కూడా ట్రై చేయండి. రిజల్ట్ వస్తే కింద షేర్ చేయండి. ఇంకో 10 మంది దాన్ని ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.